ఫెర్టిలైజేషన్ ఫలదీకరణం అని అంటారు ఇది గ్యామిటోజెన్సిస్ ఊజెన్సిస్ ఇంతకుముందు మనం చాలా క్లియర్గా లాస్ట్ లో నేర్చుకోవడం జరిగింది సో ఈరోజు ఫలదీకరణం గురించి తెలుసుకుందాం ఇది ఇట్ ఈస్ ప్రజెంటెడ్ బై డాక్టర్ కె రామారావు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ టెకలి ఫలదీకరణం అనగా శుక్రకణాలు అండక అండకణాలు కలయికనే ఫలదీకరణం అని అంటారు ఫలదీకరణము సాధారణంగా ఫాలోపియన్ నాళాల్లోని ఆంపుల్లా వద్ద జరుగుతుంది అండకణాలు శుక్రకణాలు కలిగి వలన జైగోటు అభివృద్ధి చెందుతుంది అండాలు ఫలదీకరణం వలన ప్రాథమిక జీవి ప్రారంభము అవుతుంది ఫలదీకరణము ముఖ్యంగా నాలుగు పద్ధతులుగా విభజింపవచ్చును ఒకటి శుక్ర కణాలు తయారవుట రెండు శుక్రకణాలు అండకణాలు గుర్తుపట్టుట మరియు ఆ రెండు కూడా దగ్గరగా చేరుట మూడు శుక్రకణాలు అండకణాలు కలయిక నాలుగు శుక్ర అండకణాల ప్రాక్రేంద కలిసి జైగోటు ఏర్పడుట ఇక్కడ అండాశయం నుంచి అండాలు విడుదలవుట మనం ఈ వీడియోలో చూస్తున్నాము ఇక్కడ పశువు పచ్చ రంగులో కనిపించే దానిని మనము కార్పస్ లూటియం అని అంటాము ఇది బంగారు పొంగరం వలే పశు పచ్చగా కనిపిస్తుంటుంది ఈ కార్పస్ లూటియము ప్రొజిస్ట్రాన్ అనే హార్మోను సాధారణంగా గర్భాధారణ సమయంలో ఎండోమెట్రియం అభివృద్ధికి తోడ్పడుతుంది ఇది గర్భాధారణ సమయంలో ఈ ప్రొజిస్ట్రాన్ అనే హార్మోన్ అన్నది విడుదల చేస్తుంది ఎప్పుడైతే అండాలో ఈ కార్పస్ లూటియం నుంచి కలాజాలోకి ప్రవేశిస్తాయో కళాజ నుంచి నెమ్మదిగా ఇది ప్రవేశించి సరిగ్గా ఫాలోఫియన్ నాళాల్లోకి వెళ్తుంది అదే సమయంలో గర్భాశయ గోడలు ముఖ్యంగా ఈ ఎండోమీటరింగ్ కూడా అభివృద్ధి చెందుతుంది ఇది ఆంపుల్ల దగ్గర ఉంటూ కలాజ కలాజ నుంచి ఆంపుళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ శుక్రకణాలతో కలిసి జైగోట్ అన్నది ఏర్పడుతుంది జైగోట్ ఏర్పడిన తర్వాత ఇది నెమ్మదిగా ఇందులో కణ విభజనలు అన్నది ఏర్పడతాయి ఒక కణము రెండు కణాలు గాను రెండు నాలుగు కణాలు గాను నాలుగు ఎనిమిది ఈ రకంగా కణాల సంఖ్యను అభివృద్ధి చేసుకొని మారుల వంటి దశకు చేరుతుంది తర్వాత ఫాలోపియన్ నాళంలో నెమ్మదిగా ప్రవేశిస్తూ వచ్చి ఇది గర్భాశయ గోడల్లో ఎండోమెట్రియంని అతుక్కుని అక్కడ అభివృద్ధి అన్నది జరుగుతుంది చాలా అరుదుగా ఒకటి కంటే ఎక్కువ శుక్రకణాలు కలిస్తే వాటిని పాలిస్పెర్మీ అని అంటారు ఫార్దినోజెన్సిస్ పద్ధతిలో ఫలదీకరణము జరగదు అండము భౌతిక రసాయనిక మార్పులకు ఉత్తేజం చెందుతుంది అప్పుడు పార్దినోజెనిసిస్ పద్ధతిలో ఫలదీకరణం జరుగును ఉదాహరణకి ఎఫిడ్లు తేనెటీగలు రోటీఫెరన్లు ఇందులో ముఖ్యంగా మనము చెప్పుకోవచ్చు పాలిస్పెర్మిని నియంత్రించుటకు అండాల ఉపరితలంపై పరమాణు నిర్మాణాలు ఆధారపడి ఉంటాయి ఇవి అండము అభివృద్ధి చెందుతున్నప్పుడు జరుగును కాబట్టి పాలిస్పెర్మిని నియంత్రించవచ్చు శుక్రకణాలలో భౌతిక మార్పులు జరిగి మరింత అభివృద్ధి చెంది క్షీరదాల స్త్రీ జననేంద్రియ నలము గుండా ప్రయాణించి ఫలదీకరణములో పాత్ర వహిస్తుంది శుక్రకణంలో యాక్రోజోమ్ హెడ్ నెక్ అలాగే మధ్యస్థ భాగము తోక అనే భాగాలన్నవి ఉంటాయి యాక్రోజోమ్లో జీర్ణ ఎంజాయములన్నవి ఈ శుక్ర కణాలు ఎన్ దశలో ఉంటాయి ఈ జీర్ణ ఎంజాయములనే హైలురోనిడేజ్ అనే ఎంజాయిమ్ అని అంటారు ఇది అండం చుట్టూ కరోనా రేడియేటా కరోనా పెళ్ళు మొదటి ధృవదేహంతో ఇక్కడ మనకి అండంలో చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి కరోనా రేడియేటా అండము పొరల్లా విస్తరించి ఉంటాయి ఈ అండంకి పైభాగంలో ఈ పొరలన్నీ చుట్టూరా ఉంటూ అలాగే ఇది యాక్రోజోములో హైలూరిడినేజ్ అనే ఎంజాయం చర్య వలన కరుగుతుంది శుక్రకణాలు ఇంకా ముందుకు చెల్లించి జోనా పెళ్ళుసీడాను శుక్రకణం యొక్క తలలో తాకుతుంది జోనా పెళ్ళుసీడా పొర శుక్రకణము మరియు అండము పెనవేసుకొనలో ముఖ్య పాత్ర వహిస్తుంది ఇది రెండింటిని గుర్తించుటకు ఫలదీకరణములో సజాతి ప్రజాతులను మాత్రమే సంయోగం చెందుటకు ఉపయోగపడును ఫలదీకరణ స్థరాలు ఫలదీకరణము త్వచాలు లేదా ఫలదీకరణ స్థరాలు ఏర్పడటం అండము ఉపరితలంలో పీతక స్థరాలు అభివృద్ధి చెందుతాయి ఈ పీతక స్థరాలు రెండు లేదా మూడు సంఖ్యలలో ఉంటాయి ఇవి ప్రాథమికంగా ఈ స్థరాలు చాలా దలసరిగా ఉండును శుక్రకణము స్ ఈ స్థరము గుండా అండములోని జీవకణ ద్రవ్యములో కలిసి పురుష ప్రాక్రేంద్రంగా మారి ఉబ్బుతుంది అండములో క్రోమోజోముల పదార్థము చెలించి స్త్రీ ప్రాకేంద్రకంగా మారుతుంది స్త్రీ పురుష ప్రాకేంద్రకాలు ఒక దగ్గరకు చేరి తర్వాత శుక్రకణములోని సెంట్రియోల్ చర్య వలన ప్రథమ విడుదల కండెలన్నవి ఏర్పడతాయి ఇవి అండాలను ఫలదీకరణం చేయటంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది ఇక్కడ అండాలు ఈ ఓవరీస్ అనేవి ముఖ్యంగా సెకండరీ ఊసైట్ దశలో ఉంటాయి ఈ సెకండరీ ఊసైట్ దశలో ఉన్నవి ఓవరీస్ నుంచి రిలీజ్ అయి అక్కడ నుంచి కలాజాను చేరుకుంటాయి ఇవి కలాజాను చేరుకొని నెమ్మదిగా వంపు దగ్గరకు వెళ్ ప్రయాణిస్తూ ఉంటాయి అక్కడ నుంచి స్త్రీ జననేంద్రం రంధ్రము ద్వారా సంయోగం చెందినప్పుడు శుక్ర కణాలు నేరుగా ప్రవేశించి ఇక్కడ అండముతో కలుస్తాయి ఇక్కడ మనం ఈ యానిమేషన్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫాలోఫియన్ నాళాలు అవి గర్భాశయానికి ఏ రకంగా కనెక్షన్ అవుతాయి ఇవి చాలా క్లియర్గా మనకి కనిపిస్తుంది ఓవరీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి ఈ ఓవరీస్ రిలీజ్ అయినప్పుడు విడుదల చెందుతున్నప్పుడు కార్పస్ లూటియం అన్నది ఉండిపోయి ఓన్లీ ఓవరీ మాత్రమే కలాజా నుంచి ఫాలోపియన్ ట్యూబ్లోనికి చేరుతుంది ఫాలోపియన్ ట్యూబ్ నుంచి చేరేటప్పుడు అదే సమయంలో అండాలు ప్రయాణిస్తుంటాయి ఎప్పుడైతే సంపర్కం జరుగుతుందో సంపర్కం జరిపినప్పుడు స్పెర్మ్ కణాలు కూడా ఇవి ఫాలోపియన్ ట్యూబ్ గుండా ప్రయాణిస్తూ ముందుకు సాగుతాయి ముందుకు సాగి ఇక్కడ అండంతో సంయోగం చెందుతాయి ఇవి అండంతో సంయోగం చెందేటప్పుడు ఓన్లీ ఒక శుక్రకణం మాత్రమే లోపలికి ఎంటర్ అయ్యి ఫలదీకరణాన్ని చెందించి జైగోట్ ని ఏర్పాటు చేస్తాయి తర్వాత ఎప్పుడైతే జైగోట్ ఏర్పడుతుందో అక్కడ నుంచి పిండాభివృద్ధి దశలన్నీ మొదలవుతాయి ఇక్కడ కణ విభజన జరిగి ఒక కణం రెండు రెండు నాలుగు నాలుగు ఎనిమిది ఇలాగ కణాల సంఖ్యను రెట్టింపు చేసుకుని అనేక కణాల సంఖ్యలు ఏర్పడి ఒక గుండ్రని బంతి వంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తాయి దీనినే మారులా అంటారు ఇది ఫాలోఫియన్ నాళం గుండా ప్రవేశించి గర్భాశయ గో